జీవం కలిగిన దేవుని మందుకి స్తోత్రాలు. సత్యమైనందుకు వందనాలు. ఈరోజు ప్రభువా, ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారం దినములు నేను మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరచాలని మేము దిగొచ్చుకున్నా. కలిగించండి ఆత్మతో సత్యముతో నేను మేము మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయండి, చూపించండి. రావాల్సిన తీసుకురండి. పాఠం ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాను, కనపరుస్తూ వచ్చాను. దాని వాక్యం బట్టి కూడా మిమ్మల్ని స్తుతించడం సహాయం చేయవలసింది. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్ గ్రంథంలో నుండి ప్రతిఆదివారం ఆరాధన కొరకు మనము ఒక మాట చూస్తూ వస్తున్నాం. నిర్గమకాండ మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం. దాంట్లో మొదటి మాట 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. మనమందరం కూడా కలిసి చదువుకుందాం. దైవగ్రంథం ఉన్నవాళ్ళు తీయండి. బైబిల్ ముందు భాగం నుంచి 73వ పేజీ, నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన నా మంచితనం ఎదుట కనపరిచిన యెహోవా నామం ఎదుట ప్రకటించను, నేను కరుణించువాని కనిపించదను, ఎవని ఎందుకు కనికరపడదను, వాని ఎందుకు కనికరపడదను. నేను అలాగే యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం అందరం కూడా చదువుకుందా. ఒక మాట ఉంది 5 లైన్లో, యెహోవా మంచివాడు అనే మాట మాత్రం చదువుకుందా. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. ఒక మాట అమ్మ మీకు తెలిసిన మాట కనబడుతూ ఉంటుంది, ఆ లైన్ మాత్రమే లైన్ నుంచి కింద వరకు చదువుకుందా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైనికులకు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి ఆగమనం తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండటకై చెరలో ఉన్న ఈ దేశస్థుడు నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాను. మనకు తెలుసు దేవుని ప్రేమను మనము కొలవలేమని మనకు తెలుసు. దేవుని కృప ఎంత అత్యున్నతమైందో కూడా మనకు బాగా తెలుసు. అదే రీతిలో దేవుని యొక్క మంచితనం కూడా ఎంత గొప్పది అనేది కూడా ఏ మానవుడు కూడా వివరించలేడు. దేవుని యొక్క ప్రేమను పొడవు, లోతు, వెడల్పు ఎంత ఉన్నాయో ఏ మానవుడు కూడా కొలవలేనట్లుగా దేవుని యొక్క మంచితనం కూడా కొలవలేనంత రీతిలో, వివరించలేనంత రీతిలో మానవుడికి ఆ ప్రభువైన దేవుడు తన మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. సరే, దేవుడు గత దినాల్లో కూడా ప్రతి ఆదివారం మనము దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క మంచితనం యొక్క గుర్తించి వివరిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇతరం కూడా ప్రభు ఎంత మంచివాడో మనము కొన్ని విషయాలు మనం చూసుకుందాం. దేవుని యొక్క మంచితనం ఎలా వచ్చిందంటే చూడండి, ఫిబ్రవరి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిస్తున్నాడు. అదే మాట ప్రకారం 12వ 10వ అధ్యాయంలో కూడా మనకు చక్కటి మాట రాబడి చూడండి. 10వ అధ్యాయము 17వ వచనం అదే మాట మనం చదువుకోవచ్చు. 10వ అధ్యాయం 10వ వచనం, వారి పాపములు వారి అతిక్రమములు ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మంచితనము మనకు కనబడతా ఉంది. ఏమని చెప్పబడతా ఉందంటే,
వారి పాపములను ఇక నేనన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మన యొక్క సహజ గుణం మనకు బాగా తెలుసు. ఒక వ్యక్తి మనకు మన ఎదుట లేకపోతే మనకు అపకారము కీడు తలపెట్టినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి క్షమాపణ కోరుకున్నప్పటికీ ఆ సమయంలో ఆ సందర్భంలో క్షమించాము అని చెప్తామే కానీ ఆ మాట మన హృదయాల్లో పదే పదే తలపోసుకుంటా ఉంటాం. అంటే మర్చిపోలేని రీతిలో ఆ వ్యక్తి మనకు కీడు అపకారం చేసినప్పుడు పైకి మాత్రం మనము మర్చిపోయినాం అంటామే కానీ హృదయంలో ఆ యొక్క కీడును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నేను వారి యొక్క పాపములను అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకరను. మరి మనం ప్రభువుకు మన జీవితంలో మన పాపములు వచ్చి మర్చిపోలే రీతిలో ప్రభువును బాధ పెట్టినామని మనకందరం కూడా తెలుసు. మరి ఎంతగా బాధ పెట్టాము, ఎంతగా ఆయనను మరి వేదనకు గురి చేశాము, ఆ ప్రభు అయిన దేవుడు తన మనసులో మన విషయమై ఎలాగా బాధపడ్డాడు అనేది చూస్తే ఒక మాట మనం చూస్తామంటే, చూడండి ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే, ప్రభువును తన మన జీవితము ద్వారా ప్రభువుకు ఎంత వేదన కలిగించామో ఒక మాట చెప్పబడతాం. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు యెహోవా ఆత్మ వాదించదు చాలు, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు కదండి. మరి 6వ వచనం కూడా చూస్తే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకునినంత రీతిలో మానవుని యొక్క జీవితము గడపబడతా ఉంది అని, భూమిపైన ఉంది అని మనము చూస్తూ ఉన్నాం. దేవుని ఎదుట, మనుషుని ఎదుట కాదు కానీ దేవుని ఎదుట, దేవునికి విరోధ భావంగా దేవుని బాధ పెట్టే రీతిలో మన జీవితం ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉన్న మాట ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతా విన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయులనేను. నరుడి విషయంలో నరుడు తప్పు చేస్తే మరి దేవుడు విచారణ చేస్తాడు, దేవుడు ఆ విషయం కనుగొంటాడు. అయితే ఏ వ్యక్తి అయితే దేవునికే విరోధంగా తప్పు చేస్తే ఆ వ్యక్తి విషయంలో ఎవరు విచారణ చేస్తారు, ఎవరు మరి వేడుకుంటా విజ్ఞాపన చేస్తారు అనే మాట. అంటే మానవుల జీవితము దేవుణ్ణి ఎంతగానో బాధపరుస్తూ ఉంది, దేవుణ్ణి ఎంతగానో దేవుని హృదయాన్ని వేదనతో అంటే మనల్ని ఎందుకు కలుగజేశాడా అన్నట్టు రీతిలో ఆయన తన మనసు బాధపడే రీతిలో మన జీవితం ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే, నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నాను, వారి అపరాధములను జ్ఞాపకం చేసుకున్నాను. ఒకవేళ మనుషుల వలె ఆ ప్రభు అయిన దేవుడు తన మంచితనం చూపించినట్లే చూపించి మనుషుల వలె ఆయన జ్ఞాపకం చేసుకుంటే వచ్చే పరిస్థితి ఏమిటి? మనుషుల విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు మనం చెప్పుకున్నాం కదా, అర్థం చేసుకున్నాం కదా, ముందేమో క్షమించానంటారు కానీ తర్వాత పదే పదే తాను చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి ఒకవేళ మరి బైబిల్ గ్రంథంలో మంచివాడిగా ఉండొచ్చేమో కానీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వ్యక్తి దావీదుని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనము దయచేసి చదవండి ఎవరైనా.
వచ్చినప్పుడు సిమి అన్నప్పుడు బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. ఇక్కడ మనం దావీదు తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అతను వెళ్తా ఉంటే మరి బెన్యామీను సౌలు యొక్క గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ షిమీ అనేవాడు మనం చూస్తూ ఉంటున్నాం. ఏం చేస్తున్నాడంటే దావీదును శపిస్తూ ఉన్నాడు, దావీదు సేవకుల మీద రాలుతున్నాడు, దుమ్మిపోస్తూ ఉన్నాడు. శపిస్తున్నటువంటి పరిస్థితి మనకు బాగా తెలుసు. దావీదు మరి ఏమనలేదు. ఇక్కడ మనం చూస్తా ఉంటే యోవాబు సహోదరుడైనటువంటి వ్యక్తి మనకు ఈ వ్యక్తి చచ్చిన కుక్క లాంటి వీడు, వీడిని ఎందుకు మరి ఒక్కసారి సెలవి అతను తల నరికేస్తామని సెలవిస్తూ ఉంటే దావీదు అన్నాడు యెహోవా మరి శపించమన్నాడు, శపించనే అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత దావీదు అక్కడ నుంచి యెరూషలేముకి తిరిగి రాజ్యానికి వచ్చినాడు కదండి. 19వ అధ్యాయం చూడండి, ఇదే మొదటి 2వ సమయం 19వ అధ్యాయము 18-19 ఎవరైనా చదవండి. సాష్టాంగపడి నా ఏలవాడ మోపకము నీవు నేను పాపం చేసేది నాకు తెలుసు. ఇక్కడ చివరిలో 23వ వచనంలో చూడండి, నీకు మరణ శిక్ష విధింపమని షిమీతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు షిమీ తప్పు చేశాడు తెలిసింది, అందరి ఎదురు తప్పు చేశాడు. మరి షిమీ తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఒకవేళ ఏ హృదయంతో వచ్చాడో తెలియదు, కానీ దావీదు రాజు తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు వెంటనే దావీదును కలుసుకున్నాడు. రాజా నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, నా యొక్క తప్పును నా మీద మోపాకు, నన్ను క్షమించన్నప్పుడు దావీదు ఏమంటాడండి, నీకు మరణశిక్ష అన్నవాడు ఏం చేయాలి? ఆ యొక్క తప్పును మర్చిపోవాలి. అంటే మనుషు యొక్క స్వభావం చెప్తున్నాడు, తప్పుడు ఏం చేయాలా, మర్చిపోవాలి. అయితే తప్పును మర్చిపోలేదు. దేవుడికి దావీదుకు ఉన్నటువంటి తేడా మనం చూస్తే తప్పుడు మర్చిపోలేదు. చూడండి మొదటి రాళ్ళ గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటే, మొదటి రాళ్ళ గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడు దావీదు సొలొమోను రాజుగా చేసినప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటే ఆ చెప్పే విషయాల్లో షిమీని గురించి కూడా చెప్తా ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో వచ్చిన, మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడు బహురీ ఊరివాడైన షిమీ నీ అద్దరు ఉన్నాడు. నేను మహామీకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను, నన్ను ఎదుర్కొండగా అతడు యోర్ధన నదికి దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వాని నిర్దోషిగా ఎంచవద్దు. చూడండి దావీదు సహజమైనటువంటి మానవ స్వభావం కలిగిన వాడు. మానవ స్వభావం కలిగిన వ్యక్తి ఏమన్నాడు, ముందేమన్నాడు, నేను నీకు మరణశిక్ష విధింపనన్నాడు. మరి అంతటితో మర్చిపోలేదు. మరి 8 సంవత్సరాలు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చాడు, 70 సంవత్సరాలు పైనున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు షిమీ తనకు చేసింది మర్చిపోకోకుండా సొలొమోనుకు చెప్తా ఉన్నాడు, నువ్వు నిర్దోషిగా ఎంచాకు ఆ వ్యక్తిని. ప్రిమిన వాళ్ళరా, ఇలాగ కానీ దేవుడు మన విషయమే జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఏ పాటిది చెప్పండి. అందుకే అన్నాడు ప్రభు 130వ కీర్తనలో 3వ వచనంలో చూడండి, కీర్తన గ్రంథం 130వ కీర్తన 3వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచుండలా ఎవడు నిలవగలడు. ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే, ప్రిమిన వాళ్ళరా, దేవుడు దోషములను కనిపెట్టి చూడగలిగితే చూస్తాడు. ఒకవేళ ఆయన మర్చిపోకోకుండా జ్ఞాపకం చేసుకుని ఉంటే, దావీదు వలె జ్ఞాపకం చేసుకుంటే మనం నిలిచేవారమా? ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ భౌతిక సంబంధంగా మనకు కనబడే రీతిలో దావీదు మంచితనం చూపించినట్లుగానే చూపించాడు, కానీ సొలొమోను చెప్తున్నాడు షిమీని నువ్వు నిర్దోషిగా ఎంచొద్దు. అంటే తన హృదయంలో షిమీని గురించి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసిన తప్పే
కానీ అక్కడ ఏం చెప్పాడంటే నేను నీకు మరణశిక్ష విధించాలన్నాడు. అంతవరకు మాత్రమే. అయితే తాను చేసినంత కూడా జ్ఞాపకం పెట్టుకొని సొలొమోనుతో చెప్తున్నాడు ఆ వ్యక్తి నిర్దోషంగా వెంచద్దు. ఇలాంటి పరిస్థితి దేవుడు ఒకవేళ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం నిలవగలమా? నిలవలేము. అయితే దేవుడు తన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడంటే తాను మనము తనకు చేసినవన్నీ కూడా మరచిపోయేవాడుగా చూస్తా ఉంటున్నా. అందులో ఒకటి గుర్తుపెట్టుకుంటే సౌలు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు ప్రభువైన దేవునికి సంఘానికి ఎంత కీడు నష్టం కలగజేశాడు చెప్పండి. మరణానికి అప్పచెప్పాడు, జైలుకి వేశాడు. ఆ వ్యక్తి సౌలు అంటేనే భయపడే రీతిలో ప్రజలందరూ కూడా కలవజూస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని ఆ ప్రభువైన దేవుడు క్షమించిన తర్వాత మరి ఎప్పటికి కూడా సౌలు విషయంలో లేకపోతే దేవుడు సౌలు విషయంలో నా సంఘాన్ని హింసించావు కదా, నా ప్రజలను నాశనం చేశావు కదా అని ఎప్పుడు కూడా ఆయన ఏదైతే చూపించలేదు. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుని యొక్క మంచితనం కూడా అలాగే ఉంది. గత దినాల్లో, గత సంవత్సరాల్లో లేకపోతే ప్రభుని ఎరిగిన తర్వాత కూడా ప్రభువుకు ఇష్టకరం లేని కార్యములు చేయడం, దేవుని బాధ పెట్టిన స్థితి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ దేవుడు మాత్రము జ్ఞాపకము చేసుకోవడం లేదు. అలాగా జ్ఞాపకం చేసుకుని ఉంటే తన మంచితనము బయటపడేది కాదు. ప్రేమైన వాళ్ళరా, ఆయన మంచివాడు కాబట్టి ప్రభువైన దేవుడు మన విషయంలో క్షమించేటువంటి మన పాపాల విషయంలో ఆయన తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకు. అందుకే అన్నాడు కొన్ని కొన్ని చోట్ల తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరం విసిరేస్తా అన్నాడు. సముద్ర ప్రగాధంలో ఆ యొక్క పాపంలో పడవేస్తా అని చెప్పాడు. ఆయన వీపు వెనక ఆ యొక్క పాపంలో పడవేస్తున్నా అన్నాడు. మంచు విడిపోయినట్లుగా మన పాపంలో ఆయన తుడిచివేశా అన్నాడు. ఇలాగా పరిస్థితి అంటే ఒకసారి క్షమించిన తర్వాత ప్రభువైన దేవుడు తిరిగి తన పాపం మన పాపమును జ్ఞాపకం చేసుకోలేదు. ఇదే దేవుని యొక్క మంచితనము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదట మనం చూస్తే దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మానవుల వలే కాదు, దావీదు తాను క్షమించినట్టుగా క్షమించాడు, కానీ తిరిగి తన మనసులో ఒక స్థలం ఒక సమయంలో ఏర్పడింది. తన మనసులో జ్ఞాపకం చేసుకొని శివిని నిర్దోషించగా తన కుమారుడు సొలొమోను చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలాంటి స్థితి ప్రభువే కానీ మన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే మనం నిలిచేవారం కాము అనేది గుర్తించుకోవాలి. అందుకే ప్రభువుడు యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మొట్టమొదట మనం చూస్తుంటే ప్రభువు మన పాపాలు ఒకసారి క్షమించిన తర్వాత, మన పాపం నుంచి మనం విడిపించిన తర్వాత ఇక ఎన్నటికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు అన్నది వాస్తవం. ఏదైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే గుర్తించుకోనండి, నీ పాపాలు క్షమింపబడలేకపోతున్నాయా? కొంతమంది అనుకుంటా ఉంటారు ఇంత ఘోరంగా ఉంటున్న నా పాపాలను ప్రభు క్షమించగలడా అంటే తప్పసరి ఆయన క్షమించగలడు. క్షమించడమే కాదు, తిరిగి మరి ఆ తప్పులను జ్ఞాపకం చేసుకోడు, ఆయన వాటిని గురించి ఎత్తడు. మానవిక స్వభావం అదే, తప్పులను పదే పదే చూపించడము, వాటిని ఏలెత్తి చూపించడము, వాటిని తిరిగి జ్ఞాపకం చేయడం. అయితే దేవుడు మాత్రం అలాగే ఎంత మాత్రం కూడా జ్ఞాపకం చేయలేదని మనం గుర్తిస్తుంటున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం, మన పాపమును క్షమించి వాడిని జ్ఞాపకం చేసుకోలేదు. రెండవది మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ఆయన మంచితనంలో రెండవదిగా 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. కాగా ఇక్కడ మనం చూస్తా ఉంటే దేవుడు ప్రేమను వెల్లడిపరచడం, తన మంచితనంలో ఉంటున్న ప్రేమ. ఎలాంటి ప్రేమ ఇది? దేవుని యొక్క మంచితనం యొక్క ప్రేమ వివరించలేదు. ఇక్కడ ఎంతో ప్రేమించినాడు, ఆ ప్రేమను సాటి చేయలేము ఏ వ్యక్తితో కూడా, ఏ వ్యక్తికి కూడా. ఆ ప్రేమ ఎలాగ ఉంది అనేది మనం చూస్తూ ఉంటే, అంటే ఆ ప్రేమలో ఉంటున్న మంచితనం. ప్రేమైన వాళ్ళరా, ప్రభువైన దేవుడు మనందరి కొరకై ఆ ప్రభువైన దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం మనకు తెలుసు, సిలువ కార్యము. అది మనము వివరించలేదు అంత గొప్ప కార్యం. ఆ ప్రేమను గుర్తించితే రెండోది మనం చూస్తూ ఉంటే ఆ ప్రేమ ఎలాగ ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడంటే, ప్రేమైన వాళ్ళు చూడండి 2వ కొరింథీయుల 8వ అధ్యాయం, ఇది మనకు తెలిసిన మాట, 8వ అధ్యాయము 9వ వచనం.
రెండో కొరింథి 8:9 కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు ఇక్కడ ఒక మాట చెప్పుకోవచ్చు మనము ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు మంచితనం మీరు ఎరుగుదురని అనుకోవచ్చు కృపనే అనుకుందాం మంచితనం మన మంచితనం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మంచితనం ఏమిటా మంచితనం అంటే దరిద్రులైన మన విషయమై ఆ ప్రభువైన దేవుడు మనము ధనవంతులు కావాలి దరిద్రులమైన మనము ధనవంతులు కావడానికి కొరకై మన నిమిత్తం ఆయన ఏమైనాడంటండి దరిద్రుడుగా అంటే దేవుని ప్రేమ ఎంత అవధులు లేకుండా వెళ్తా ఉంది ప్రియమైన వాళ్ళరా ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే కొంత హద్దుల వరకు మాత్రమే ఉంటాయి హద్దులు దాటి వెళ్తే ప్రేమ కోల్పోతారు సహనం కోల్పోతారు మరి వారి మీద ఉన్నటువంటి అనుకున్నటువంటి అన్నీ కూడా కోల్పోయి ప్రేమిన వాళ్ళు ఒకవేళ ద్వేషించవచ్చు లేకపోతే కోపడవచ్చు లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడకపోవచ్చు కానీ దేవుడి ప్రేమ ఎలాంటిదంటే మనము ధనవంతులు కావాలి ఆయన మంచితనం ఎలాంటిదంటే మనకు దరిద్రత పోవాలి మనము ధనవంతులు కావాలి ఏ ధనవంతులము ఇది ఎలాగుందంటే దేవుడికి సంబంధించిగా అంతటిని కూడా మనకు అనుగ్రహించడానికి మనల్ని యోగ్యులుగా చేయడము దేవునికి సంబంధించిన వాటన్నిటి కూడా మనల్ని యోగ్యత కలిగిన వాడుగా చేయడం ఇలాంటి మంచివారు ఈ లోకంలో ఏముంటారండి ప్రేమిన వారిన బైబిల్ గ్రంథం సెలవించేది ఏంటంటే ప్రభువైన దేవుడు ధనవంతుడై ఉన్నాడు మనము ఆయన ధనంలో లేకపోతే ఆయన కలిగిన దాంట్లో వారసత్వం కలిగి ఉండడానికి ఈ భూలోకంలో మన కొరకు దరిద్రుడుగా జన్మించడం ఆయన మంచితనము మనం ఒకసారి గుర్తించాలి ఇది నాన్న లోకంలో ఎంతోమంది దరిద్రులైన వారు ఉన్నారు వారందరూ కూడా ప్రభువైన క్రీస్తులో ఆయన ధనవంతులుగా చేయడానికి కొరకై మనకు ఎంతో కొన్ని కోట్లు ఉన్నా కూడాప్పటికీ ఒక వ్యక్తిని మనము ధనవంతులుగా చేయడానికి ఇష్టపడం లేకపోతే ఒక వ్యక్తిని మనము హెచ్చించలేం మనకు కలిగింది ఇతరులతో పంచుకోలేం ప్రియమైన వాళ్ళరా ప్రభువైన దేవుడు మాత్రము తనతో పాటి తన కలిగినంతతో పాటి వారసత్వంగా అనుభవించడానికి కొరకై దరిద్రులైనటువంటి మన జీవితాల్లో ఆ ప్రభువైన దేవుడు మరి మన కొరకై దరిద్రుడుగా కావాల్సి వచ్చింది మనల్ని ధనవంతులుగా చేయాల్సి ఎలాగా దీన్ని ఎలాగ ధనవంతులుగా చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుతో సమానమైన వారసత్వం ఇవ్వడమే దీనికి కారణం ఆయన మంచితనం ఏమిటంటే కుమారుడితో సమానమైన వారసత్వం మనకు అనుగ్రహించడమే దీనికి కారణం అందుకే చూస్తూ ఉంది చూడండి గల్తీ రాసిన పత్రిక 4:7 చదవండి ఎవరైనా కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుడి ద్వారా వారసుడవు ఇంకా చూడండి రోమా రాసిన పత్రిక 8:17 మనము పిల్లలమైతే వారసులము దేవుడి వారసులము శ్రమపడినడలా క్రీస్తు తోడి వారసులం చూడండి అంటే మనకు ఒక మాట గుర్తిస్తే ధనవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి స్థానం పొందినవాడు అలాంటి స్థానము ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడితో పాటి మనకు కూడా దరిద్రులమైన మనకు కూడా ఇవ్వడానికి కొరకై తన కుమారుని పంపించడంలో ఆయనకున్నటువంటి మంచితనాన్ని మనకు మన మధ్య బయలుపరుస్తూ ఉంటున్నాడు ఎవరైనా బయలుపరచగలరా మన కుమారును ఇతరులతో సాటి చేయగలమా మన కుమారులకు కలిగినంతటిని కూడా ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతామా ప్రియమైన వాళ్ళరా ఎంత మాత్రం ఒకవేళ మనం ఇవ్వాలనుకునే ప్రేమతో ఇవ్వాలనుకున్నా కూడా కుమారులైన వారు ఎవరు కూడా ఒప్పుకో కనీసము పెంచుకున్న వారు కూడా ఒకవేళ పిల్లలు పుట్టకపోతే ఎవరినో ఒకరు పెంచుకుంటా ఉంటారు తర్వాత పిల్లలు పుడతారు వారు పెరిగి పెద్దైన తర్వాత మరి వారసుడికే ఎక్కువగా విలువ అనేది మనం చూస్తూ ఉంటున్నాం పెంచుకున్న వారు కూడా అంత విలువ ఇవ్వరు చాలామంది కూడా మేము చూస్తూ వచ్చాం ప్రియమైన వారిలా దరిద్రులైన మన కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు అని అర్పించడంలో
యేసుక్రీస్తు వారితో పాటి మనకు సమాన వారసత్వం ఇవ్వడంలో దేవుడి యొక్క మంచితనం ఎంత ఉందో ఒకసారి గుర్తించండి. ఎక్కడి వారమో ఏపాటి వారమో రోడ్లో తిరిగేటువంటి వారందరూ కూడా ఒకసారి గుర్తిస్తే వారిని తీసుకొచ్చి వారికి స్నానాలు చేయించి వారికి మంచిగా బట్టలు వేసి వారిని మన పిల్లలతో సహా సమానంగా మనం ఎప్పుడైతే కూర్చోబెడతామో మన మంచితనం అక్కడ తెలుస్తుంది. అయితే ఎంత మాత్రం కూడా మనము మన పిల్లలతో సమానంగా కూర్చోబెట్టాం, లేకపోతే మన పిల్లలకు కలిగిన దాంతో సమానమైన వారసత్వం ఇవ్వడానికి, హక్కులు ఇవ్వడానికి, అధికారం ఇవ్వడానికి ఇష్టపడం. కానీ ప్రభువైన దేవుడు తన మంచితనాన్ని ఎలాగ చూపుతున్నాడంటే, తన కుమారుడికి ఏ విధానమైతే అధికారం ఇస్తున్నాడో, ఏ విధానమైతే పరలోక సంబంధంగా ఆ ప్రభువైన దేవుడు తన కుమారుని హెచ్చించాడో, తన కుమారుడితో పాటు దరిద్రులమైన మనము కూడా ఆ స్థానంలో ఇవ్వడానికి కొరకై ఆ ప్రభువైన దేవుడు మనకు కూడా తన కరుణను చూపాడు. దీనికి మనం అర్హులమా అంటే ఎంత మాత్రం అర్హత మనకు లేదు. కానీ తన మంచితనం మనకు చూపిస్తున్నాడు, తను ఎంత మంచివాడో చూపిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, రెండోది మనం చూస్తూ ఉంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ప్రభు లోకంలో ఉంటున్న వారందరినీ కూడా తన మంచితనాన్ని బయలుపరచడానికి కొరకై తన కుమారుడితో పాటి మనకు సమానమైన వారసత్వము, సమానమైన హక్కు, సమానత్వము మనకు అనుగ్రహిస్తా ఉంటున్నాడు. మన విషయమే మనకు తెలుసు మనం ఎలాంటి వారమో, దేనికి అనుగుణమో, ఎక్కడ ఉండవలసిన వారమో, ఏ స్థితిలో ఉండాల్సిన వారమో మనకు బాగా తెలుసు. కానీ ఆ ప్రభువైన దేవుడు తన కుమారుడితో పాటు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప అధికారాన్ని బట్టి, సమానమైన వారసత్వాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి గణపరచాలి. ఆయన మంచితనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. చివరికి అది ఒక మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం. పదకొండవ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు చూచి, సరే 10వ వచనం, 10వ వచనం చదవండి. 10వ వచనం, సుంకరును అనేకులు వచ్చి ఆయన యొద్దను కూర్చుండ్రి, అది చూచి పాపులతో ఆయన శిష్యులు వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూలోకంలో జీవిస్తున్న దినాల్లో శరీరధారిగా ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్న సందర్భాన్ని అక్కడ చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్న పరిశీలు అడుగుతున్నారు, మీ యొక్క గురువు మరి ఎందుకు సుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు? క్రిమిన వాళ్ళరా, ప్రభువైన స్థానము భూలోకంలో కూడా ఎంత గొప్పదో మనకు బాగా తెలుసు. ఆయన భూలోకంలో శరీరధారిగా ఉన్నంత మాత్రాన ఆ ప్రభువైన దేవుడు మనం తక్కువ చేయలేము. ఆ ప్రభువైన దేవుడు శరీరధారిగా ఉంటున్న ప్రభువు అందరికంటే గొప్పవాడని మనకు బాగా తెలుసు. అయితే ఆ ప్రభువైన దేవుడు మరి సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఒక మాట అన్నాడు ఆయన, మీరు మరి నశించేటువంటి గొర్రెలెద్దకే, మరి యెరూషలేములోటువంటి గొర్రెలెద్దకే మీరు వెళ్ళండి అని చెప్తున్నటువంటి సందర్భాలు మనకు బాగా తెలుసు. ఆ ప్రభువైన దేవుడు ఎలాంటి వాడు, ఏ గోత్రంలో జన్మించిన వాడు, మరి ఆయనకి స్థితి ఏమిటి మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనిస్తే, యూదులైన వారు అక్కడ సమరయులతో సాంగత్యం చేయరు, యూదులైన వారు పాపులతో సాంగత్యం చేయరు, యూదులైన వారు ప్రత్యేకంగా పరిశీలన వలె ప్రత్యేకంగా ఉంచారు, యూదులైన వారు లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక మాట గమనిస్తే అంటే యూదులైన వారు అన్ని జనులైన వారిని ఏమంటారంటే ఒక కుక్కలతో సమానంగా ఎంచుతారు. అంటే వారు అంత స్థితిలోకి, అంత దిగజార్చిన స్థితిలోకి మానవుల్ని ఎంచుకుంటారు. ఎందుకంటే దేవుడి యొక్క బిడలుగా వారే ఉన్నారు, దేవుడు వారితో మాట్లాడాలంటే వారికి ఒక విధమైనటువంటి అతిశయం. ఆ యొక్క సంతానంలో ఆ గోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పటికీ ఆ ప్రభువైన దేవుడు భూలోకంలో ఎలాంటి స్థాయి కలిగి ఉన్నాడో మనకు బాగా తెలుసు. అయితే ఆయన భేదం అనేది చూపించుకోకుండా ఏం చూస్తున్నాడంటే అందరితో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆయన భోజనము చేస్తున్నాడు. అంటే తన మంచితనం ఏమిటంటే, భూలోకంలో తాను ఒక గోత్రంలో చెందినప్పటికీ, అందరితో ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, ప్రేమిన వాళ్ళ దేవుడి సంతానంగా తాను జన్మించినప్పటికీ, ప్రేమిన వాళ్ళని ఇక్కడ చూస్తున్న మాట ప్రకారంగా
తన మంచితనము అందరిని ఒకే రీతిగా చూస్తున్నట్టు మనం చూస్తాడు, అందరిని ఒకే రీతిలో. అందుకే అపొస్తలుల గారి 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రభు తన అందరి కూడా, అన్ని తెలియని వారందరూ కూడా తన ఆత్మ ప్రసన్న మరి అనుగ్రహించినట్లుగా, అందరిని కూడా దేవుని బిడ్డలుగా అధికారించినట్లుగా, అందరి కూడా ఆయనకు విలువైన వారుగా మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో మరి యూదులైన వారు, మనల్ని అన్ని తెలియని వారు ఏ స్థితిలోకి, ఏ పరిస్థితుల్లోకి వారు నెట్టుతూ ఉన్నారు అంటే, వారు మనల్ని ఆ విధానంలో నడిపి చూస్తున్నామంటే, కుక్కలతో సమానంగా ఇచ్చుతున్నప్పటికీ ప్రభు దృష్టిలో ఎలాగా ఉన్నామంటే ఒక విలువైన వారంగా, అందరూ సమానమైన వారంగా. అందుకే బైబిల్కి మనం ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ప్రభు దృష్టిలో ఎలా ఉన్నామండి, సమానమైన వారం. మరి ఒక వ్యక్తి ఎక్కువని కానీ ఒక వ్యక్తి తక్కువని కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా, అందుకే భక్తి గారు అంటారు ఆయన చెప్పిన మాటలో, అందరూ కూడా ఆయన దృష్టిలో సమానమైన వారు. ప్రేమైన వారిలారా, ఈ సమానత్వం ఎలాగ చేయగలుగుతున్నాడు ఆయన, చేయడానికి అర్హత ఏముంది? ఇప్పుడు మన మట్టు మనం చూసుకుంటే మనం ఎలాంటి వారం? ఎఫెసీ రాజపతి 2వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే చూడండి, ఈ అర్హతకు, ఈ సమానత్వానికి మనకు అర్హత లేదని మనం గుర్తించుకోవచ్చు. 2వ అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తా ఉంటారేనా? కాబట్టి మీరు చాలా అడుగుకుండండి, సున్నతి లేని వారు పడిన మీరు సున్నతి చేసుకోకపోతే, అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆయన సమాజంలో ఉండాలి, ఆయన దేవుడు బిడలుగా ఉండాలంటే కనీసము మరి ఒక పనివాడైనా సరే, దాసుడైనా సరే సున్నతి చేయబడాలా? అప్పుడే దేవుని యొక్క దాసులుగా లేకపోతే దేవుని యొక్క జనాంగంగా చేయబడడానికి అర్హత ఉంది. తర్వాత మనం చూస్తాము చూడండి, ఆ కాలము ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, సహపౌరులు కా దేవుడితో ఇప్పటికైనా సరే ఒక విధానం మనం గమనిస్తూ ఉంటే, ఇప్పటికైనా సరే భౌతిక సంబంధంగా ఇశ్రాయేలుతో మనకు సహపౌరులం కానే కాం. తర్వాత మనం చూస్తే పరదేశులం, వాగ్దాన నిబంధన లేని వారం. ఇంకా మనం చూస్తామంటే నిరీక్షణ లేని వారం, పరదేశులం, లోకంలో దేవుడు లేడు అనేటువంటి విధానంలో కలిగిన వారం కదండి. ఇంకా మనం చూస్తే క్రీస్తుకు దూరస్తులం. ప్రియమైన వారిలారా, ఎన్ని విధాలుగా మనము దేవునికి దూరమై దూరంగా ఉంటున్నాం, ఎన్ని విధాలుగా మన విషయంలో అర్హత లేని వారంగా కనబడుతూ ఉంటున్నాం, చూస్తూ ఉంటే ఎన్నో విధాలుగా. అయితే ప్రభువైన దేవుడు అందరినీ సమానంగా ఎంచుతూ ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువ మరణము ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా తన మంచితనాన్ని బయలుపరిచి ఏ వ్యక్తి కూడా నిషేధింపబడిన వాడు కాడు కదండి. ఆ అపొస్తలుల కార్యం కూడా మనం చూస్తూ ఉంటే 10వ అధ్యాయం 10:15 చదవండి ఎవరైనా. అదేలే 10:15 చాలు, దేవుడు పవిత్రం చేసిన వాడు కదండి. 11వ అధ్యాయము చూడండి 9వ వచనం ఎంచవద్దు, దేవుడు పవిత్రం చేసిన వాటి ఏం చేస్తామంటే నిషిద్ధమైనదిగా వెంచవద్దు. కాబట్టి వారికి సమానమైన ఎవరు కూడా నిషేధింపబడిన వారు కారు అనే మాట, ఎవరు కూడా నిషేధింపబడిన వారు చూడండి. ఇంకా 10వ అధ్యాయం 28వ వచనం చక్కటి మాట, 10:28 10వ అధ్యాయం 28వ వచనం ముగించుకుందాం. అప్పుడు అతడు మీకు తెలియను అయితే చెప్పకూడదని. ఇక్కడ మరి చక్కని మాట, మరి ఏ మనుష్యుడు కూడా నిషేధింపబడదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదు. ప్రేమిన వాళ్ళరా, ఆ ప్రభువైన దేవుడు అలాగే చూస్తున్నాడు. అందుకే భూలోకంలో ఆయన యూదా మతంలో లేదా యూదా గోత్రంలో జన్మించినప్పటికీ పాపులతో శుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ప్రజలకు అర్థం కావడం లేదు, ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిలో ప్రేమిస్తున్నాడు, ఆయనకు అందరికీ తన మంచితనం చూపిస్తూ ఉంటున్నాడు.
ఇదినాన ఆయన మంచితనం కాబట్టి మనం ఇదినాన ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సమానము అనేది మనం గుర్తించాలి. ఇలాగ చేయగలిగేవాడు భూలోకంలో ఎన్నో అధికారాలు ఉండొచ్చు, మరి కుల మతాలు ఎన్నో ఉండొచ్చు, లేకపోతే తగ్గు జాతి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధ దైవ సన్నిధిలో మాత్రం ఏ వ్యక్తి కూడా నిషేధింపబడిన వాడు లేదా తక్కువ వాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువైన దేవుడు అందరినీ కూడా తన మంచితనాన్ని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని బట్టి సమానమైన వారుగా చేయడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారినరా, ఈ మూడంతల విషయాలు దేవుని యొక్క మంచితనము. ఫస్ట్ది మనం చూస్తే ఏం చెప్పబడతామని చెప్పండి, మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మర్చిపోవడం. మనుషుల వలే కాదు, మనుషుల్లాగా ఉంటే మన ఈ దినానికి ఉండలేము కూడా, కాబట్టి అది జ్ఞాపకం చేసుకోలేదు. రెండోది ఏం చూస్తున్నా చెప్పండి, దేవుడికి మంచితనము ఏదండి, ప్రేమ చూపి తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఏం చూస్తున్నాడంటే వారసు సమానంగా తను తన కుమారుడికి సంపూర్ణంగా అన్ని అధికారం ఇచ్చాడు. ఆ కుమారుడితో పాటు కూడా ప్రేమ చూపుతూ నశించేటట్టు మనకు కూడా సంపూర్ణమైన అధికారం. మూడోది ఏం చూస్తున్నా, మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన, సమానం అంటే నిషేధింపబడిన వారు కాం అన్ని జన్లమని. మనం ఇప్పటికైనా సరే మనము క్రీస్తు బిడ్డలం అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ దృష్టిలో, యెరూషలేములో దైవబిడ్డలైన వారి దృష్టిలో మనము అన్ని జన్లమే. మనమందరం దైవబిడ్డలం చెప్పుకుంటాం, భౌతిక సంబంధంగా మనమందరం కూడా అన్ని జన్లమే. అయితే దేవుడి దృష్టిలో మాత్రము సమానులము. వారిని ఎలాగ చూస్తున్నాడు, వారిని ఎలాగా మరి దైవబిడ్డలను పిలుస్తున్నాడు, లేదా వారు ఎలాగ దేవుడికి చెందినవారుగా ఉన్నారో మనము కూడా అలాగే సమానంగా. దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క మంచితనము ఈ విధానాల్లో ఆయన బయలుపరుస్తున్నాడని మనం గుర్తించుకుందాం. ఆ ప్రభుని మనము హృదయపూర్వకంగా ఆరాధిద్దాం.